హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కు కేరఫ్ అడ్డా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారాగా మనకి టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవడం జరిగింది కదా. ఈ నోటిఫికేషన్ సంబంధించి మాక్సిమం అందరము వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ప్రెసెంట్ డీటెయిల్స్ మనం గమనించినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ లో మనం గమనించినట్లయితే, ఈ నోటిఫికేషన్ కి గాను మనకి ఇక్కడ 20% అనేది వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 20% తో పాటుగా ఇంకా మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి తెలుసుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే, మనం ఇన్ కేస్ మనము ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు టీచ్ చేయాలి అనుకున్నట్లయితే పేపర్ 1 ఏ అండ్ బి సెక్షన్స్ రాస్తే మనకు సరిపోతుంది. ఇన్ కేస్ మనము 6th to 8th అనేది టీచ్ చేయాలి అనుకున్నట్లయితే పేపర్ 2లో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బికి సంబంధించి మనం ఎగ్జామినేషన్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో మన క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని మనము ఓన్లీ పేపర్ 1నా పేపర్ 2నా లేదా పేపర్ 1 and 2 రెండు కలిపి రాయడానికి వీలు పడుతుంది అనేది మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మనము టీచ్ చేయడానికి అప్లై చేయాలి అనుకున్నట్లయితే పేపర్ 1 రాయాల్సి ఉంటుంది ఏ అండ్ బి, అండ్ అలానే 6th to 8th అనేది మనము టీచ్ చేయాలి అనుకున్నట్లయితే పేపర్ 2 రాయాల్సి ఉంటుంది అండ్ విత్ ఏ అండ్ బి. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ అర్హతకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి గనక మీరు గనక అప్లై చేయాలి అనుకున్నట్లయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఐదర్ ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటుగా కంపల్సరీగా మనము డిఈడి, బిఈడి, లాంగ్వేజ్ పండిట్, యూజీడిబిఈడి లేదా డిపిఈడి, బిపిఈడి లేదా తత్ సమానమైన అంటే, సో ఈ టీచింగ్కి సంబంధించిన బిఈడి అండ్ అలానే మనకి డిఈడి లాంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో అండ్ అలానే ఫిజికల్ ట్రైనింగ్కి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి కనుక మీరు కంప్లీట్ చేసుకొని ఉన్నట్లయితే మనకి నేషనల్ అకాడమిక్స్ క్వాలిఫికేషన్తో పాటుగా మీరు ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశమని కల్పించారు ఫ్రెండ్స్. అండ్ మ్యాక్సిమం ఎక్కువగా మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అన్నట్లయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో ఇప్పుడు డిఈడి కానీ బిఈడి కానీ కోర్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నారనుకోండి, మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చా అన్నట్లయితే 100% ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే, ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా మీరు ప్రూఫ్ చేసుకోగలిగినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనము నోటిఫికేషన్లో మూవ్ అయినట్లయితే మనకి ఇక్కడ కమ్యూనిటీ వారీగా ఉత్తీర్ణత మార్కులు అనేవి మనకి పర్సంటేజ్ రూపంలో నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఓసీ క్యాండిడేట్ అంటే జనరల్ క్యాండిడేట్స్కి మనకి మినిమం 60% మార్క్స్ వచ్చినట్లయితే మనకి క్వాలిఫయింగ్గా కన్సిడర్ చేస్తారు, అంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్గా కన్సిడర్ చేస్తారు. సో ఫైనల్ అలాట్మెంట్ అనేది మన మెరిట్ని బేస్ చేసుకొని ఫైనల్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత బీసీ క్యాండిడేట్స్కి మనం చూసినట్లయితే మినిమం మనకి 50% మార్క్స్ అనేవి రావాలి. అండ్ అలానే ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ 40% మార్క్స్ అనేవి వచ్చినట్లయితే మనకి ఇక్కడ క్యాండిడేట్ క్వాలిఫై అయినట్టుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మినిమం మనకి ఈ పర్సంటేజెస్లో ఉన్నట్లయితే మన క్యాటగిరీని బేస్ చేసుకొని మనకి క్వాలిఫైడ్ క్యాండిడేట్గా కన్సిడర్ చేస్తారు. అండ్ ఫైనల్ అలాట్మెంట్ వచ్చేటప్పటికి మనకి మెరిట్ బేసిస్ పైన మనకి అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ అలానే ఆంధ్రప్రదేశ్తో పాటుగా మనకి హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నైలో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ పరీక్షా విధానం. సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మాత్రమే మనకి ఇక్కడ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా మనం పర్సంటేజ్ రూపంలో ఆల్రెడీ తెలుసుకొని ఉన్నాం కదా. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే అప్లికేషన్
ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో అప్లై చేయాలి, మీరు కనుక ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే 500 రూపీస్ అనేది మీకు ఎగ్జామినేషన్ ఫీజుగా ఉంటుంది. అండ్ అలానే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా ఆన్లైన్లోనే మనం అప్లై చేయాలి. సో ఆన్లైన్ వచ్చేటప్పటికి ఆన్లైన్ అప్లై చేయడానికి లింక్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. సో అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్ అండ్ అలానే అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు కనుక ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే మీరు ఆ లింక్స్ ద్వారాగా మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చదువుకోవచ్చు అండ్ అలానే మీరు డైరెక్ట్గా అప్లై కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి డేట్. సో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది అన్నట్లయితే జూన్10న మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ అలానే దరఖాస్తు రుసుము చెల్లింపులు. సో మనం ఎగ్జామినేషన్ అనేది ఎగ్జామినేషన్కి ఫీజు అనేది పే చేయాలి కదా. సో ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయడానికి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి జూన్15 అండ్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి జూలై 15గా మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డేట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి డేట్స్ అనేవి గమనించినట్లయితే జూన్16 నుంచి జూలై 16 వరకు మనం ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ అలానే హెల్ప్ డెస్క్ మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్ సేవలు కూడా అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి కానీ లేదా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి, ఎలిజిబిలిటీకి సంబంధించి, లేదా మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు ఏదైనా క్వరీ వచ్చినట్లయితే, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మీరు ఆ ప్రాబ్లమ్ని రిసాల్వ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా మనకి అవైలబుల్గా ఉంచారు అఫీషియల్ వెబ్సైట్లో. సో ఆ హెల్ప్ డెస్క్ అనేది ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుంది అన్నట్లయితే జూన్13 నుంచి మనకి ఆ హెల్ప్ డెస్క్ సేవలు అనేవి అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆన్లైన్ మాక్ టెస్టులు కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆన్లైన్ మాక్ టెస్టులు కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉంచారు. సో ఆ అఫీషియల్గా అంటే ఆ మాక్ టెస్ట్లకు సంబంధించి ఎప్పటి నుంచి మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నట్లయితే ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు జూలై 26 నుంచి మనకి ఆ ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలానే హాల్ టికెట్ డౌన్లోడ్స్కి సంబంధించి కూడా మనకి డేట్ అనేది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో హాల్ టికెట్ డౌన్లోడింగ్ డేట్ వచ్చేటప్పటికి జూలై 25 నుంచి మనకి ఇక్కడ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ పరీక్ష నిర్వహణ. సో ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ డేట్స్ మనం గమనించినట్లయితే 6th of August 2022 నుంచి మనకి 21st of August 2022 వరకు మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి అలాట్ చేసిన స్లాట్లో వెళ్ళి మనం ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ప్రాథమిక కీ విడుదల. సో ప్రైమరీ కీ వచ్చేటప్పటికి మనకి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనకి కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ కీకి సంబంధించి మనం చూసినట్లయితే 31st of August 2022కి మనకి ఇక్కడ కీ ప్రైమరీ కీ అనేది రిలీజ్ చేస్తారు అన్నట్టుగా మనకు నోటిఫికేషన్లో చెప్పారు. అండ్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే అభ్యంతరణల స్వీకరణ. సో ఇన్ కేస్ మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉన్నట్లయితే ఆ అబ్జెక్షన్స్ కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉన్నట్లయితే ఎగ్జామినేషన్కి సంబంధించి, సో వాటికి సంబంధించి మనము మన క్వరీస్ అనేవి మనము అప్లోడ్ చేయడానికి ఉంది, అంటే కంప్లైంట్ చేయడానికి ఉంది. సో వాటికి సంబంధించిన డేట్స్ మనం గమనించినట్లయితే 1st of September 2022 నుంచి 7th of September 2022 వరకు మనకి ఇక్కడ ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఫైనల్ కీకి సంబంధించిన డేట్ కూడా మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఫైనల్ కీ వచ్చేటప్పటికి మనకి 12th కి మనకు రిలీజ్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు 12th of September. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే ఫలితాల ప్రకటన. సో ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి మనకి 14th కి మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 14th of September 2022కి మనకి ఫైనల్ రిజల్ట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి టైమింగ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్స్ అనేవి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరుగుతాయో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. ఆ డేట్స్లో మనకి ఏ సెషన్స్ అనేవి ఏ టైంకి జరుగుతాయో కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు పేపర్స్ అనేవి రాయాల్సి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. మనము మనకి 1st to 5th క్లాస్కి ఎగ్జామ్ టీచ్ చేయాలి అనుకున్నట్లయితే పేపర్ 1 అండ్ 6th to 10th అనుకున్నట్లయితే పేపర్ 2 అని చెప్పాము. ఆ పేపర్లో కూడా ఏ అండ్ బి రెండు స్లాట్స్ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి ఏ టైంలో జరుగుతాయో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనకి
వన్ ఏ కనుక రాయాలి అనుకున్నట్లయితే, అంటే 1A అనేది రాయాలి అనుకున్నట్లయితే, మనకి మార్నింగ్ 9:30 నుంచి 12 వరకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ కంటిన్యూషన్లో 1B వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ 2:30కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మనకి పేపర్ 2 కూడా మనకి ఇదే టైమింగ్ స్లాట్స్లో మనకి ఇలానే నెంబర్ ఇచ్చిన మెన్షన్ చేసిన డేట్స్లో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.